జేఈ మెయిన్స్లో అల్ ఫోర్స్ విద్యార్థులు సత్తా చాటారు ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి అభినందించారు మెయిన్స్ పరీక్షలో కార్తికేయ నూట పదకొండవ ర్యాంక్ శృతి నూట పదమూడవ ర్యాంక్ ఆదిత్య ఐదు వందల యాభై ర్యాంక్తో పాటుగా పలువురు విద్యార్థులు పలు కేటగిరీల్లో చక్కటి ర్యాంకులు సాధించారు వెయ్యిలోపు నలుగురు విద్యార్థులు రెండు వేలలోపు పన్నెండు మంది విద్యార్థులు మూడు వేలలోపు ఇరవై ఒక్క మంది విద్యార్థులు ఐదు వేలలోపు ముప్పై ఒక్క మంది విద్యార్థులు ర్యాంకులు సాధించినట్టుగా నరేందర్ రెడ్డి తెలిపారు అనుభవజ్ఞులైన లెక్చరర్స్ తో ఐఐటి నీట్ కోచింగ్ అందిస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డితో పాటు అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ రకంగా వెయ్యి లోపల నలుగురు చిన్నారులు మరి మూడు వేల లోపల ఇరవై ఒక్క మంది ర్యాంకులు అట్లాగే పదివేల లోపల యాభై రెండు మంది చిన్నారులకు అద్భుతమైన ర్యాంకులు రావడం జరిగింది ఇందులో ఆల్ కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్ ఇందులో ఈవెన్ ఓపెన్ జనరల్ కేటగిరీ వాళ్ళు ఓబీసీ కేటగిరీ అందరు చిన్నారులు కూడా ఉన్నారు వివిధ కేటగిరీలలో గత సంవత్సరం రెండు వేల పంతొమ్మిది రిజల్ట్స్ కంటే ఈసారి చాలా అద్భుతమైన ర్యాంకులు తీసుకురావడం జరిగింది ఒకవైపు కరోనాతో మరి పిల్లలు ఏ రకంగా పరీక్షలు రాస్తారో అనే భయం ఉన్నా కూడా పిల్లలు చాలా చక్కటి కన ప్రతిభ కనపరిచారు వారికి అందరికీ కూడా నా అభినందనలు మరి గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి కరీంనగర్లో ఐఐటి నీట్ కోచింగ్కి మరి బయటికి వెళ్లకుండా ఇక్కడ చిన్నారులకు మంచి కోచింగ్ అందిస్తున్న ఆల్ఫోర్స్ ప్రతి సంవత్సరం మరి మా రికార్డులను మేమే బ్రేక్ చేసుకుంటూ మరి మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని తీసుకువచ్చి చక్కటి ప్రణాళికతోటి మేము ముందుకు వెళ్తున్నాం మరి వాళ్ళ నిత్యము పిల్లలకు అందుబాటులో ఉండే లెక్చరర్స్ అట్లాగే ఎవ్రీ మినిట్ టు మినిట్ పిల్లలకు ఏ రకంగా ఎప్పుడు ఎలాంటి షెడ్యూల్ వేస్తే బాగుంటుంది అని నిరంతరం థింక్ చేస్తూ మరి చక్కటి రిజల్ట్ తీసుకురావడం జరిగింది